సంగారెడ్డి జిల్లా పటంచెరు ఏరియా ఆసుపత్రికి 8.5 లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను కెన్ఫిన్ హోమ్స్ సంస్థ అందజేసింది. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పటంచెరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి అన్నారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలను అందించడం అభినందనీయమన్నారు. బస్తీ ప్రజలకు వైద్యం చేరువ చేసేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ప్రారంభించిందని పేర్కొన్నారు. 58 రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుంధర, కెన్ఫిన్ హోమ్స్ సంస్థ ఉన్నతాధికారులు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఆసుపత్రి సహా సంఘం సభ్యులు సోమశ్రీను, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటంచెరు ఏరియా హాస్పిటల్లో క్యాంపినీ హోమ్స్ కెనరా బ్యాంక్ లింక్ ఉన్న బ్యాంక్ వారు మా ఏరియా హాస్పిటల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద 8.5 నుంచి 9 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఇప్పించడం జరిగింది. పటంచెరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను వారికి, బ్యాంకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, బ్యాంకు సంబంధించిన మేనేజ్మెంట్ గారు, మా జ్ఞానేశ్వర్ గారు, అలాగే మా సూపరింటెండెంట్ గారు, మా డాక్టర్ల బృందము. ఎందుకంటే మన ప్రాంతంలో ఒక మినీ ఇండియా, 28 రాష్ట్రాలకు సంబంధించిన ఇక్కడ జనం ఉంటారు. అంతా ఇండస్ట్రీస్లో పనిచేసేవారు, మీదవారికి ఎఫెక్ట్ ఉంటుంది ఇదంతా. వారు సరైన వైద్యం అందించడానికి స్థానిక డాక్టర్లకు, స్థానిక హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్లకు సులువుగా ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి ఆ బ్యాంకు వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను క్యాంపిన్ హోమ్స్ లిమిటెడ్కి డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఉన్నాను. మా సంస్థ తరఫున సంస్థ సమాజానికి ఏదో సహాయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ హాస్పిటల్ వాళ్ళని సంప్రదించాము. సంప్రదిస్తే వారికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవో కావాలని చెప్పి అన్నారు. మేము ఆ మేనేజ్మెంట్ వారిని సంప్రదించి వారి అనుమతి తీసుకుని వారికి 8.5 లక్షల నుంచి 9 లక్షల వరకు సరుకులు ఎక్విప్మెంట్ అందించడం జరిగింది. ఈ సహకరించిన దానికి జ్ఞానేశ్వర్ గారికి, మా తోటి సిబ్బందికి, మా మేనేజ్మెంట్కి, మా ఎమ్మెల్యే గారికి అండ్ హాస్పిటల్ సిబ్బందికి నా ధన్యవాదాలు. ఇలాగే ఈ ఎక్విప్మెంట్ అంతా పేదలకు ఉపయోగించాలని చెప్పి హాస్పిటల్ యజమాన్యానికి కోరుతున్నాను. ఏ ఎక్విప్మెంట్ ఎవరెవరికి ఉపయోగపడేది? ఇన్వర్టర్ ఒకటి, ఈసీజీ మిషన్, బీపీ మానిటర్, 30 కేవీ ఇన్వర్టర్.